ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈ వీడియోలో నేను మీకు సీనియర్ సిటిజన్ ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్కి సంబంధించిన దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ టైంకి రిలీజ్ చేస్తూ ఉంటారు, దర్శన సమయం ఎంత పడుతుంది ఏంటంటే మీకు వివరిస్తానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ఎప్పటిలైనా లైక్ చేసి ప్రోత్సహించండి. కరోనా రాని క్రితం మనకు వయోవృద్ధులకు సంబంధించిన దర్శన టికెట్లు మనకు ఆన్లైన్లో విడుదల చేసేవారు కాదండి. కొండపైన మనకు మ్యూజియం దగ్గరలో మనకు ఒక వీళ్ళకి సంబంధించిన కౌంటర్ ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర టికెట్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో అక్కడ తీసుకుని దర్శనానికి వెళ్తూ ఉండేవారండి. ఎప్పుడైతే కరోనా వచ్చి మొత్తం టికెట్స్ అన్ని ఆన్లైన్ ఇవ్వడంలో మొదలుపెట్టారో అప్పటి నుంచి సీనియర్ సిటిజన్కి, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ కూడా ఆన్లైన్లోనే టికెట్స్ విడుదల చేస్తున్నారండి. ఇప్పటికీ ఈ విషయం చాలామందికి తెలియదండి. నేను శ్రీవారి సేవకు వెళ్ళినప్పుడు చాలామంది టికెట్స్ లేకుండానే ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి మేము ఇంతకుముందు దర్శనం చేసుకున్నామండి, మమ్మల్ని ఎలా చేస్తారా ఇప్పుడు అని అడుగుతూ ఉండేవారు అనమాట. పాపం వాళ్ళు, పెద్దవాళ్ళు నడవలేరు, లేదమ్మా మీరు టికెట్సే ఉండాలి, టికెట్ లేకపోతే ఎవరు ఇప్పుడు టికెట్స్ పెట్టారు అని చెప్పేసి మేము వివరిస్తూ ఉండేవారు అనమాట. సో ఎన్నోసార్లు మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నా, ఇంకా చాలామందికి ప్రస్తుతానికి టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలనే విషయం తెలియదండి. సో ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకుని కొంచెం పెద్దవాళ్ళకి చెప్పండి. ప్రస్తుతానికి టికెట్స్ మనకు ఆన్లైన్లోనే విడుదల చేస్తున్నారు. ఎప్పుడు విడుదల చేస్తారంటే ప్రతి నెల 20వ తర్వాత ఈ టికెట్స్ అని విడుదల చేస్తూ ఉంటారనమాట. ప్రస్తుతానికి మనం జనవరి నెలలో ఉన్నాం. జనవరి 23వ తేదీన మనకు ఈ టికెట్స్ అని విడుదల చేస్తున్నారండి. ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు. సో ఈ 300 రూపాయల దర్శన టికెట్లు కానీ ఇవి కానీ అన్నీ ఒకే వెబ్సైట్లో విడుదల చేస్తూ ఉంటారు. తిరుపతి బాలాజీ .ap.gov.in అనే వెబ్సైట్లో మనకు ఈ టికెట్స్ అనేవి విడుదల చేస్తూ ఉంటారండి. సో ఈ టికెట్స్ విడుదల చేసే టైంలో వయసు ఎంత ఉండాలంటే కనుక మనకు సీనియర్ సిటిజన్స్కి సంబంధించి చాలామంది 60 సంవత్సరాలు దాటితే సీనియర్ సిటిజన్ అనుకుంటారు. కాకపోతే ఇక్కడ టీటీడీ వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే 65 ఇయర్స్ అండి. సో వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. వాళ్ళతో పాటు అంటే భర్తతో పాటు భార్య వెళ్ళవచ్చు అనమాట. సో ఆవిడకి ఏజ్తో సంబంధం ఉండదండి. ఇంకా ఆవిడ తోడుగా వెళ్తున్నారు కాబట్టి ఇద్దరు కూడా అలౌ చేస్తారు. ఒక్కొక్కసారి వాళ్ళ అబ్బాయి కానీ లేదంటే వాళ్ళ మనవడు కానీ వాళ్ళని కూడా చాలామంది అక్కడికి తీసుకుని వస్తున్నారు, అలౌ చేస్తున్నారండి. మనకి వెబ్సైట్లో మాత్రం భార్యకి తోడుగా భర్త మాత్రమే ఉండాలి, లేదా భర్తకు తోడుగా భార్య మాత్రమే ఉండాలన్నట్టుగా ఉంటుంది. కానీ మీకు ఎవరైనా తీసుకువెళ్ళినా సరే ఒప్పుకుంటున్నారండి. రెండోది వయసు మాత్రం చెప్పిన కదా, 65 సంవత్సరాలు ఉండాలి. ఏ నెలకి రిలీజ్ చేస్తుంటారంటే ప్రతిసారి 20 దాటిన తర్వాత నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి దర్శనం ఉంటుంది అని. మనకు టికెట్లో మనకు 1 గంటకల్లా రిపోర్ట్ చేయమని ఉంటుందండి. ఈ రిపోర్టింగ్ ఎక్కడంటే శుభదం బ్యాక్ సైడ్ అనమాట. మనకు ఆళ్వార్ తోట ఉంది చూడండి, ఆళ్వార్ తోట దగ్గర ఉంటుందన్నమాట. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే కనుక మనకు స్వామివారి ఆలయం ఉంది చూడండి, స్వామివారి ఆలయానికి బ్యాక్ సైడ్ అనమాట. కరెక్ట్గా మనం ఇటుపక్క శుభదం ఏమి ఉంటుందండి, శుభదానికి ఆలయానికి మధ్యలో ఏదైతే మాడవీధి ఉందో మీరు స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక పెద్ద గేట్ ఉంటుంది, అక్కడ ఆళ్వార్ తోట అని రాసి ఉంటుంది. ఆ గేట్ దాటి లోపలికి వెళ్తే కనుక ఇంకా ఎదరికి వెళ్తే మనకు ఒక పెద్ద షెడ్ వేసి ఉంటుందండి. అక్కడ సీనియర్ సిటిజన్ అంతా కూర్చొని ఉంటారు. సో అక్కడ దాన్ని దాటితే కనుక మనకు మ్యూజియం వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు నడవగలిగితే కనుక మీరు షెడ్ వరకు వెళ్ళిన అవసరం లేదండి. ఆళ్వార్ తోట దగ్గర మీకు అక్కడ ఆళ్వార్ తోట అని ఉంటుంది. సో అక్కడ మీరు చూస్తే కనుక బోటు కనిపిస్తుంది అనమాట, వయోవృద్ధుల దర్శనం వెళ్ళి దారి అని. సో అక్కడికి వెళితే మనం 1 గంట నుంచి కూడా మనకు అక్కడ ఎలా చేస్తారు. సో మీ టికెట్ చూస్తారండి. ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఏదైతే అవుతుందో అది ప్రింట్ తీసుకుని వెళ్ళండి. దానితో పాటు ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ లేదా జిరాక్స్ కానీ రెండు ఉండాలి. ఈ రెండు ఉంటే తీసుకుంటే మీరు మీతో పాటు వచ్చిన వాళ్ళ ఆధార్ కార్డు ఉండాలి. సో రెండు చెక్ చేసి లోపల కూర్చోబెడతారండి. 3 గంటల వరకు కూడా అందరినీ కూర్చోబెట్టి 3 గంటలకు దర్శనంగా వదులుతారనమాట. దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరూ కూడా పెద్దవాళ్ళే ఉంటారు కాబట్టి అండి, ఆ టైంలో మిగిలిన సర్వదర్శన లైన్ కానీ 300 రూపాయల దర్శన టికెట్ లైన్లు కానీ ఇవన్నీ ఆఫ్ చేసేస్తారండి. ఆఫ్ చేసి వీళ్ళకి ప్రత్యేకంగా వదులుతారనమాట. ఇందులో ఒకవేళ ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఉన్నారనుకోండి, లేదా పెద్దవాళ్ళు అసలు నడవలేని పరిస్థితులు ఉన్నారనుకోండి, 80 సంవత్సరాలలో వచ్చి ఆల్రెడీ వాళ్ళు తోడు తీసుకొచ్చుకుంటే ఓకే. ఒకవేళ తోడు లేకపోయినా శ్రీవారి సేవకులు ఉంటారు కాబట్టి
వాళ్ళని తోడుగా పంపిస్తారండి. వాళ్ళు దర్శనం చేయించి మళ్ళీ తీసుకొస్తారనమాట. దర్శనం అయిన తర్వాత మనకు అటుపక్క పుష్కరిణి ఉంది చూడండి, అక్కడ విడిచిపెడతారనమాట. సో మీకు ఒకవేళ మీరు మొబైల్ కానీ అవి కానీ ఉన్నాయనుకోండి, మీకు ప్రత్యేకంగా కౌంటర్ ఇప్పుడు ఎక్కడైతే మిమ్మల్ని చెక్ చేసి లోపల కూర్చోబెట్టారో అంటే శుభ్రం దగ్గరలో, అక్కడే మీకు మొబైల్ అంటే తీసుకుంటారండి. సో మీరు తిరిగి మీరు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలన్నమాట, వేరే చోట ఎక్కడ ఉండదు, తిరిగి అక్కడికే రమ్మని చెప్తారు. సో ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మీరు వెంటనే వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. వికలాంగులకు సంబంధించి మనకు అందరికీ అవకాశం లేదండి, అక్కడ మీ పర్సంటేజ్ ఇవన్నీ ఎంటర్ చేయాలి, మీకు సర్టిఫికెట్ అనేది ఉండాలి. కొంతమందికి సర్టిఫికెట్ లేకపోయినా పరిస్థితి చూస్తే కనుక ఎలా చేస్తూ ఉంటారు. సో తప్పకుండా మాత్రం ఆన్లైన్లో మీరు రీసెర్చ్ చేసుకోవాలండి, రీసెర్చ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ టికెట్స్ మనకి మరీ 300 రూపాయలు దర్శన టికెట్లకు వెంటనే బుక్ అయిపోవండి, కొంచెం అంటే బుక్ అయిపోవండి నా ఉద్దేశం ఏంటంటే మరి 5 నిమిషాల్లోనూ 10 నిమిషాల్లోనూ అయిపోవు, 1-3 రోజులు టికెట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో మీరు కొంచెం ప్రశాంతంగానే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రధాన కారణం ఏంటంటే ఈ పెద్దవాళ్ళకి ప్రత్యేక దర్శనం ఉందని తెలిసినా సరే చాలామంది వాళ్ళని విడిగా పంపించడానికి ఇష్టపడరండి, ఎందుకంటే వీళ్ళకి సరిగా తెలియదు మనం అక్కడ వదిలేస్తే కనుక మళ్ళీ దర్శనం అయ్యాక వీళ్ళు ఎటు వెళ్ళిపోతారో ఏంటో అని కంగారపడుతూ ఉంటారు. సో కాబట్టి ఎక్కువ మంది టికెట్స్ అనేవి బుక్ చేసుకోరండి, కొంచెం పర్వాలేదు తెలిసి అదే మా నాన్నగారు అమ్మగారు వాళ్ళు బాగానే తెలుసు ఇవన్నీ చూసుకుంటారు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళకి ఈ విధంగా బుక్ చేసి ఇవ్వడమే చాలా ఉత్తమం అండి, ఎందుకంటే మీరు సర్వదర్శన లైన్లో తీసుకెళ్తే కనుక వాళ్ళు ఇబ్బంది పడతారు ఎక్కువసేపు నిలబడడానికి. సో అలా కాకుండా ఈ టికెట్స్ మీరు పంపించండి. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు దర్శనం అయిన తర్వాత ముందుగానే వాళ్ళకి చూపించి ఆ కోనటి దగ్గర ఉండండి, లేదా కొంచెం బయటకు వచ్చారనుకోండి ఆలయానికి ఎదురుగా మనకు రైట్ సైడ్లో సహస్ర దీపాలంకార సేవ జరిగే ప్లేస్ ఉంటుందండి, మీకు అక్కడ కనిపిస్తుంది అనమాట. సాయంత్రం 4:30-5 ఆ ప్రాంతంలో మనకు సహస్ర దీపాలంకార సేవ జరుగుతుందండి, స్వామివారిని తీసుకుని వస్తారు, ఒక అరగంట పాటు సేవన జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళని ఏం చెప్తారంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సేవ జరుగుతుంది, సాయంత్రం మీరు సేవ చూడండి, చూసిన తర్వాత మీరు ఇక్కడే ఉండండి, లేదంటే ఎదుగుంటా వేదిక ఉంది చూడండి, అక్కడ వేదిక దగ్గర కూర్చోబెట్టిన నారద నీరాజన ప్రోగ్రాం జరుగుతుంటుంది చూడండి, అక్కడ మీరు ఉండండి మేము వస్తామని చెప్పినా సరే బాగుంటుంది అనమాట. ఇలా ముందుగా వాళ్ళని గైడ్ చేసి ఎక్కడికి వెళ్ళకండి, లేదా మా మొబైల్ నెంబర్ ఇది, ఎవరిని అడిగినా ఫోన్ ఇస్తారు, ఫోన్ చేయండి మేము వచ్చి కలుస్తాం మిమ్మల్ని చెప్తే అది చాలా ఉత్తమంగా ఉంటుంది, మీరు ఆ ప్రయత్నం చేయండి. సో మరోసారి చెప్తున్నాను, ప్రతి నెల 20వ తారీఖు తర్వాత దర్శన టికెట్లు ఉంటాయి, ఆ టైంలో మీరు బుక్ చేసుకోవచ్చు, వయసు 65 సంవత్సరాలు ఉండాలి. సో ఇంకా ఏమన్నా మీకు అదనపు సమాచారం కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.